అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తదితర అనుబంధ సంఘాల నేతలు వీర్లపల్లి శంకర్, పానుగంటి పర్వతాలు, ఎన్ రాజు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 27వ తేదీన నిర్వహించే బంద్కు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. అఖిలపక్ష మీడియా సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఏఐటియుసి, ఎస్ఎఫ్ఐ నాయకులు బాబర్ ఖాన్, రఘు, కృష్ణారెడ్డి, బాలరాజ్ గౌడ్, చెన్నయ్య, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల నల్ల చట్టాలకు వ్యతిరేకం, అంటే రైతులకు భవిష్యత్తులో పెద్ద నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గమనించింది. నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రకటన చేసిండు ప్రభుత్వం ఏర్పడేది పాలించడం అనేటటువంటి గ్యాస్ పద్ధతుల్లోనే ఈరోజు మళ్ళీ విద్యుత్ సంస్కరణ బిల్లును కూడా పట్టి ప్రవేశపెట్టేటటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వ్యవసాయ మార్కెట్లు, వ్యవసాయ రంగానికి ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవన్నీ ఆ చట్టాల్లో ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 27వ తారీఖు జరుగుతున్నటువంటి బంద్ను అందరూ సమస్త ప్రజాధికం ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి 27వ తారీఖు రోజు జరిగే భారత్ బంద్లో దేశ ప్రజాధికంతో పాటు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలంతా కూడా పాల్గొనాలని చెప్పి అఖిలపక్ష కమిటీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత 55-50 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది దేశానికి, ఏం చేసింది అని అంటే ఈ మధ్యలో నేను కార్టూన్ చూశాను వాట్సాప్లో, సోషల్ మీడియాలో. ఏమిచ్చింది దేశానికంటే మీరు అమ్ముతున్న ఆస్తులన్నీ కాంగ్రెస్ ఇచ్చింది, అది అమ్మలేదు కాబట్టి ఈరోజు మీరు అమ్ముతున్నారు ఈ దేశానికి. హాయ్ వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.